చందూ ఆర్కే న్యూస్ కి స్వాగతం. నా పేరు నిహార్. ముందుగా బులెటిన్ లో ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ హెడ్లైన్స్. 8 ఏళ్ల దేవాన్ష్ కూడా రిమాండ్ రిపోర్ట్ లో తప్పులు చెబుతాడు. నారా బ్రాహ్మిణి ఏఎంబిలో నవీన్ పొలిసెట్టి హంగామా, ఫ్యాన్స్ తో రచ్చ రచ్చ. సంస్కృతంలో పాట పాడి మోడీకి బర్త్డే విషెస్ తెలిపిన యువతి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ ను ఆయన కోడలు టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ భార్య బ్రాహ్మిణి తీవ్రంగా ఖండించారు. 8 ఏళ్ల తన కుమారుడు దేవాన్ష్ కూడా రిమాండ్ రిపోర్టులో తప్పులు చెప్పేస్తాడని, అంత దారుణంగా ఆధారాలు లేని కేసులో అరెస్ట్ చేశారని ధ్వజమెత్తారు. శనివారం సాయంత్రం రాజమండ్రిలో నారా భువనేశ్వరి బ్రాహ్మిణి భారీ కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బ్రాహ్మిణి మాట్లాడుతూ, ఈ కష్ట సమయాల్లో తమ కుటుంబానికి టీడీపీ పార్టీ, రాష్ట్ర ప్రజలు అండగా ఉన్నారన్నారు. ఇప్పుడు తాము ఒంటరి కాదన్నారు. లోకేష్ ఢిల్లీలో, తాము రాజమండ్రిలో, తన కుమారుడు హైదరాబాద్లో, మామ జైలులో, ఇలా మా కుటుంబం సభ్యులం చెల్లా చెదురయ్యామని, అయినా తాము ఒంటరి కాదన్నారు. తమకు తెలుగుదేశం పార్టీ, రాష్ట్ర ప్రజలు అండగా ఉన్నారన్నారు. ఒక నాయకుడి కోసం అంతర్జాతీయ స్థాయిలో నిరసనలు చేయడం తాను ఎప్పుడూ చూడలేదని, తప్పకుండా మేము న్యాయంగా బయటకు వస్తామని బ్రాహ్మిణి ధీమా వ్యక్తం చేశారు. లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళారు, మీరేం రాజమండ్రిలో ఉన్నారు, మీ బాబు ఒంటరిగా హైదరాబాద్లో ఉన్నారు. ఈ మీ కుటుంబం ఇంత స్థాయి కుటుంబం ఇలా ఈ స్థితిలో ఉంటుందని మీరు ఇప్పుడు ఎలా ఫీల్ అవుతుంది? మేము ఊహించుకోలేదండి ఇలా ఉంటుందని. మా అత్తగారు ఎవరైతే ఇప్పుడు దాకా బయటికి రాలేదో, పాలిటిక్స్లో ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వలేదో, ఎప్పుడు చాలా డిగ్నిఫైడ్గా ఉండేవారు, ఆవిడ మొత్తం మొట్టమొదటిసారి బయటకు వస్తున్నారు. ఇక్కడ రాజమండ్రిలో ఆ రోజు నుంచి ఇప్పుడు దాకా రాజమండ్రిలోనే ఉన్నారు. నేను విజయవాడ రాజమండ్రి మధ్యలో తిరుగుతున్నాను, అటు లోకేష్ గారు ఢిల్లీలో ఉన్నారు. ఎలాగో ఒకలాగా బేస్లెస్గా ఎవిడెన్స్ లేకుండా మా 8 సంవత్సరాలు దేవాన్ష రిమాండ్ రిపోర్ట్ చదివినా ఇందులో ఎవిడెన్స్ ఎక్కడుంది అని చెప్తాడు. ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉంది. బేస్లెస్గా ఎవిడెన్స్ లేకుండా వీళ్ళు అనవసరంగా ఇది చేశారు. చేయొచ్చండి, ఈరోజు చేయొచ్చు, రేపో మాపో చేయొచ్చు. But we are fighters. We have a very strong family of TDP cadre, TDP leaders. Memu tappakunda poratam nyaya vyavastha meda kuda naaku confidence undandi. Tappakunda vache varam lone Nara Chandrababu Naidu gar nirdoshiga strong bayatku vastarane confidence undi naaku. Pratyaksha rajakeela vastaru endikala drushtilo pettukone idantha adhikaram kosam chestunnam koncha ee poratam ikkada undaledu prajala kosam TDP lo konasagutadu. Tappakunda elections valle jarigindi. హీరో నవీన్ పులిశెట్టి హైదరాబాద్లో ఏఎంబి మాల్లో సందడి చేశారు. తాను ఇటీవల నటించిన మిస్ శెట్టి, మిస్టర్ పులిశెట్టి సినిమా ప్రమోషన్లో భాగంగా ఏఎంబి మాల్కు వచ్చి నవీన్ ఫ్యాన్స్తో ఇంటరాక్ట్ అయ్యాడు, ఫ్యాన్స్తో హంగామా చేశాడు. తన సినిమాను ఆదరిస్తున్నందుకు ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. Yeah, please. I'm an infertility specialist. I never enjoyed IUI doing so. Press the number, bro. Hi, you are ready? Ikkade na dal mailen bro. మా ఫాదర్ ఎవ్రీ టైమ్ వరల్డ్ ఇంజనీర్ అయినాడు, అలా తలపాదుకుంటాడు. వీడు డిగ్రీ వేస్ట్ చేశాడని. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అగైన్. నేను ప్రతిసారి ఎన్నిసార్లు చెప్పినా కూడా తక్కువే. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మీ అందరి సపోర్ట్. ప్రధాని నరేంద్ర మోడీకి ఓ యువతి వినూత్నంగా విషెస్ తెలిపింది. ఆదివారం సెప్టెంబర్ 17 మోడీ పుట్టినరోజు సందర్భంగా యశోభూమి కన్వెన్షన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ సెక్టార్ 25 మెట్రో స్టేషన్ వరకు ఢిల్లీ ఎయిర్పోర్టు మెట్రో ఎక్స్ప్రెస్ లైన్ను పొడిగించారు. ఈ ప్రారంభోత్సవానికి హాజరయ్యేందుకు ప్రధాని మోదీ మెట్రోలో ప్రయాణించారు. ఈ సందర్భంగా మెట్రోలోని ప్రయాణికులు ప్రధానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అదే సమయంలో ఓ యువతి సంస్కృతంలో పాట పాడి విశేష తెలియజేసింది. యువతి పాటకు మోదీ సైతం ఫిదా అయ్యారు. మెట్రోలోని ఇతర ప్రయాణికులు సైతం ప్రధానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధానితో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. ఐ ఎస్ కే ఏ జన్మదినం ఐ ఎస్
2024లో జరగబోవు ఎన్నికలలో కడప జిల్లా బద్వేల్ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డితో ఎట్టి పరిస్థితులలో కలిసి పనిచేయలేమని ఎమ్మెల్సీ అసమ్మతి నేతలు పేర్కొన్నారు. కడప జిల్లా పోరుమామిళ్ల మండలం రామరెడ్డి కుంట సమీపంలో ఉన్న నల్లేరు విశ్వనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన ఎస్టేట్లో బద్వేలు నియోజకవర్గంలోని 7 మండలాలకు సంబంధించిన ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ వ్యతిరేక వర్గం భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ సమావేశంలో బద్వేల్ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, స్వయాన తమ్ముడు కాశీనాయన మండల జడ్పీటీసీ సత్యనారాయణ రెడ్డి, కాశీనాయన వైసీపీ మండల కన్వీనర్ స్వయాన ఆయన బామర్ది విశ్వనాథ్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్సీ తీరు వలన నియోజకవర్గంలోని నేతలు కార్యకర్తలు ఇబ్బందులు పడాల్సి వస్తుందని వారు ఆరోపించారు. సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఉండే అభిమానంతో వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ఎక్కడ మాట్లాడడం లేదన్నారు. కానీ 2024 సంవత్సరంలో వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీలో వర్గాలు ఏర్పడితే తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవాల్సిన పరిస్థితి అప్పుడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సచివాలయ కన్వీనర్లు, సర్పంచ్లు, నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అసలు ఆ శుద్ధే లేకుండా పోయినాయి అని మీకు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఇంకొక ఆయన ఒకసారి పొరపాటిపల్లిలో ఇక్కడే జస్ట్ ఆ ఊరికి ఫ్లడ్ వాటర్ వస్తుందని చెప్పి 2 కోట్లతో మినిస్టర్ గారు వర్క్ శాంక్షన్ చేసినానని చెప్తే దాని ఒక ఊరికి ఏంది మా 2 కోట్ల రూపాయలు అని చెప్పి దాని టెండరే అసలు ఎస్టిమేట్ లెవెల్లోనే క్యాన్సిల్ చేయించడం జరిగింది. ఫ్లడ్ అనేది ఊరి మీద అన్ని ఊర్ల మీద ఎప్పుడు పడదు, వరద వచ్చే ఏరియాలోనే మలకత ఉండేవే పడుతుంది అన్నమాట. ప్రభుత్వం చుట్టూ సొమ్ము 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు అయిపోతున్నాయి. ఇట్లాంటి పనులు చూస్తే ఆయనకు డబ్బు చూస్తానే ఏదో ఆయన ఇంట్లో పెట్టినట్టు బాధపడతాడు అన్నమాట చెప్పి ఆ వర్క్ కూడా క్యాన్సిల్ అయ్యి మళ్ళీ అధికారంలోకి తెచ్చి మన ఎంపీ అవినాష్ రెడ్డిని ఎంపీ చేసుకోవాలని, అదేవిధంగా మన తాలూకాల్లో పరిస్థితులు చూస్తే ఈరోజు తానిష్టించి చేజారైపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా హైకమాండ్ తెలుసుకొని సరిదిద్ది మళ్ళీ బద్వేల్ తాలూకాలో వైఎస్ఆర్ జెండా ఎగిరేసేదానికి అటు అధిష్టానము ఇటు మనము అంతా కృషి చేసి గెలిపించేదానికి మంచి ఉద్దేశంతో మనమందరం ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. ఇంకొక విషయం ఏమైనా తీసుకుంటున్నాడు, ఫ్యూచర్లో నువ్వు కూడా ఎమ్మెల్యే కావాలంటే మేము అందరం సహకరించాలా, మీ ఆయన చేసినాం నీకు చేసినాం మాకు కొంత విలువ ఇవ్వండి అని చెప్పి ఆమెడం జరిగింది. ఆ సందర్భంలో నేను అడిగింది ఏంటంటే చిన్నపాటి లెటరు, అది ఒక వర్క్ కాదు, ఒక శాంక్షన్ కాదు, ఒక ఉద్యోగము కాదు. ఈ దేవాలయాలకు సంబంధించి రాళ్ళు తీస్తుంటే మనం పెనాల్టీ వేసే వారికి 60-70,000 రూపాయలు పెనాల్టీ వేస్తున్నారు. దానికి సంబంధించి ఒక చెక్ పోస్ట్కి ఒక లెటర్ ఎమ్మెల్యే ఆథరైజ్డ్గా పలాని శాంక్షన్ అయినాయి మీరు చెక్ పోస్ట్లో పట్టుకోవద్దు, వాళ్ళు సశక్తిగా దేవాలయాలు కట్టుకుంటున్నారని చెప్పారు. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం కేంద్రంలోని ఆంధ్ర కర్ణాటక విశ్వబ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రంలో స్థానిక విశ్వబ్రాహ్మణుల ఆధ్వర్యంలో గాయత్రి సమేత విశ్వకర్మ భగవానుని జయంతి మహోత్సవ ఉత్సవములు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెండా ఆవిష్కరణతో ప్రారంభమై కలిసొచ్చవరం, హోమం, కుంకుమార్చన వంటి కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రికి గ్రామోత్సవం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రుంజ వాయిద్యం అక్కడున్న వారందరినీ ఆకర్షించడం విశేషం. భోజన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని విశ్వబ్రాహ్మణ సోదరులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.
కడప జిల్లా మైదుకూరు డివిజన్ పరిధిలోని విద్యుత్ శాఖలో బద్వెల్ ఏడీఈగా కులయప్ప బాధ్యతలు చేపట్టారు. ముందుగా ఆయన బ్రహ్మంగారి మఠంలో ఉన్న శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తీర్థప్రసాదాలు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనంతపురం నుండి బదిలీపై మైదుకూరు డివిజన్ పరిధిలో బద్వేల్ ఏడీఈగా బాధ్యతలు ఇస్తున్నానని వారన్నారు. ఆయన వెంట డీఈలు చిన్నస్వామి నాయుడు, విజయ్ కుమార్ రెడ్డి, ఏఈలు రఘు రవిశంకర్, జేఏఓ అయ్యప్ప, జేఎల్ఎం రమేష్ తదితరులు ఉన్నారు. జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం పాముగండి గ్రామంలో గ్రామదేవత గజ్జాలమ్మ గుడి వద్ద పార్టీ కార్యకర్తలు కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. అనంతరం పార్టీ నాయకులు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత అయినటువంటి నారా చంద్రబాబు నాయుడును అన్యాయంగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇరికించారని, ఈ కేసులో అన్యాయంగా కుట్రపూరితంగా కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ నాయకుని జైల్లో పెట్టించారని, ఏ కంపెనీలను తీసుకురాకపోగా గతంలో చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్తో ఎంతోమంది నిరుద్యోగులకు శిక్షణ ఇప్పించి ఉద్యోగాలు ఇప్పించారని, అలాంటి నాయకుణ్ణి అన్యాయంగా కేసులో ఇరికించారని, అంతేకాకుండా అడిగిన ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అక్రమ కేసులు పెట్టి జైల్లో వేస్తున్నారని, మా నాయకుడిని బేషరత్తుగా వెంటనే విడుదల చేయాలని, తమ గ్రామదేవత అయినటువంటి గజ్జలమ్మ గుడి వద్దకు పార్టీ కార్యకర్తలు వచ్చి కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నేసిక బాబురావు, మాజీ ఎంపీటీసీ మామిడి సీతమ్మ, మాజీ వైస్ చైర్పంచ్ చావలం గంగన్న దొర, ఇతర గిరిజన టీడీపీ సీనియర్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.
ఉంటాను ఇక్కడ నుంచి ఇంకా ఇంకెవరు ఒకటి ఈసారి అందాలండి అది చంద్రబాబు నాయుడికి అక్రమంగా అరెస్ట్ చేసినందుకు మా కులదేవి పూజలు చేసుకుంటున్నాం తొందరగా విడుదల చెయ్యలాగాను మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి అక్రమ కేసుకు అరెస్ట్ చేసినందుకు మా కులదేవత గజ్జలమ్మ తల్లి బాబనమ్మ తల్లిని వేడుకుంది తొందరగా విడుదల చేయాలని కోరుకుంటున్నాను మా చంద్రబాబు నాయుడు గారికి అక్రమంగా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్లు ఎంతో మంది యూత్కి భవిష్యత్తుని ఇచ్చి ట్రైనింగ్లు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చి ఉద్యోగాలు ఇప్పించి కనీసం ఈ జగన్మోహన్ రెడ్డి ఉండి ఒక కంపెనీ తీసుకురాకుండా ఒక ఇండస్ట్రీ తీసుకురాకుండా యువతకి నాశనం చేసి యువత ఎటు కానీ అధికారి పాలు చేసి ఈరోజు పరిపాలిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ప్రజలు రేపు రాబోయే 24 ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని యువత అందరూ కలిసికట్టుగా పనిచేయాలని చంద్రబాబు నాయుడు గారికి రేపు మంగళవారం బెయిలు గమ్ము రావాలని ఈరోజు మేము గ్రామదేవత అయిన గద్దెలమ్మ తల్లి దగ్గర కొబ్బరికాయలు కొట్టి పూజ చేసి కొబ్బరికాయలు కొట్టి బెయిల్ మంజూరు అవ్వాలని అదేవిధంగా మరి ఈ ఉన్న ప్రజానికాన్ని నాశనం చేస్తూ చిన్న పెద్ద లేకుండా అరెస్టు చేసుకుంటూ పోయి తెలుగుదేశం కార్యకర్తలకు ఎంతో మందికి ఈ అక్రమ అరెస్టుకు నిరసన తెలుపుతుంటే 144 సెక్షన్ పెట్టి ప్రతి కార్యకర్తకి అరెస్ట్ చేసి వందలాది మందికి సెంటర్ జైలు వేసి నాని ఇబ్బంది పెట్టి ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన అక్రమాలని అరికట్టాలని ఈ సభముఖంగా తెలుపుతూ విరమిస్తున్నాను. కాకినాడ రూరల్ జనసేన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వైస్ ప్రెసిడెంట్ శంకర కృష్ణవేణి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ నాయకుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని రాజమండ్రి జైల్లో కలిసి తమ సంఘీభావాన్ని తెలియజేశారని అన్నారు. జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తున్నారు అన్నారు. మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ సూచన మేరకు ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మాకు వీర మహిళలు అందరం అలాగే జనసేన సైనికులు కట్టుబడి ఉంటామని అన్నారు. వచ్చే ఎలక్షన్లో తెలుగుదేశం జనసేన కలిపి 175 సీట్లు రావడం ఖాయమని అన్నారు. అనవసరంగా వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ మీద లేనిపోని అసత్య ప్రచారం చేసి ప్రజల్లో కలవరం చేయాలని చూస్తున్నారన్నారు. కానీ ప్రజలు వైసీపీ చేస్తున్న నియంత పరిపాలనను గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో ప్రజలు దీని మీద సరైన తీర్పు ఇచ్చి వైసీపీ ప్రభుత్వంకి తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. కొందరు మంత్రులైతే అర్హత లేకపోయినా పవన్ కళ్యాణ్ మీద ఆరోపణలు చేస్తున్నారని, అందులో ముఖ్యంగా రోజా అని అన్నారు. రోజాను నువ్వేంటో నీ లెవలేంటో గూగుల్లో పెడితే తెలుస్తుందని తమదైన శైలిలో విరుచుకుపడ్డారు. సిపి గవర్నమెంట్ ఇదివరకు కూడా చూశారు ఎంత కక్షపూరితమైనటువంటి ధోరణి అవలంబించింది. రౌడీలతో దాడులు చేయించడం కానీ మాలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టడం కానీ సామాన్యులు బతికేటువంటి పరిస్థితి అయితే మాత్రం 4 సంవత్సరాల నుంచి అనేక సమస్యలు కానీ అనేక కేసులు కానీ ఎదుర్కొంటూ మేమందరూ కూడా నిలబడి ఉన్నాం జనసేన పార్టీలో. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి ఒక చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారిని కక్షపూరితంగా అక్రమ కేసుల్లో ఇరికించి జైలుకి పంపించడం వైసీపీ గవర్నమెంట్ ఒక నియంకృష ధోరణి ఎలా ఉందో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవచ్చు. ఈ రాక్షస పాలన నుంచి, ఈ నియంతృత్వ పాలన నుంచి ప్రజల్ని కాపాడడం కోసం పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని టీడీపీతో పొత్తులో వెళ్ళబోతున్నాము అని ఆయన ప్రకటన చేయడం వైసీపీలో నాయకులకి చాలా మంది జీర్ణించుకోలేకుండా
వాళ్ళకి అప్పుడే భయం స్టార్ట్ అయింది. అంటే టీడీపీ జనసేన పొత్తులో వెళ్తే గనక ఒక్క సీటు కూడా వైసీపీకి వచ్చేటువంటి పరిస్థితి ఎక్కడా రాష్ట్రంలో లేదు. ఎందుకు ముఖ్యంగా రోజా ఆటిన రాణి రోజా నీకు అయితే మాత్రం చెప్తున్నాం రిటర్న్ గిఫ్ట్ తీసుకోవడానికి రెడీగా ఉండు. హైదరాబాద్ ఉప్పల్లోని పెరక భవన్లో జేబీ బిల్డర్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ ప్రారంభించి 3 సంవత్సరాలు అయిన సందర్భంగా సక్సెస్ మీట్ను సంస్థ మేనేజ్మెంట్ వారు ఘనంగా నిర్వహించారు. జేబీ బిల్డర్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎండి జ్యోతి వేలూరు మాట్లాడుతూ తనకు సక్సెస్కు సహకరించిన ఏజెంట్ అసోసియేట్లకు అవార్డులు ఇచ్చి కృతజ్ఞతలు తెలుపుతూ ఏజెంట్లకు కమిషనే కాకుండా వారికి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా చేశామని తాము సంపాదించిన రూపాయిలో 1/2 రూపాయి జేబీ ఫౌండేషన్ ద్వారా పేదలకు సహాయక సహకారాలు ఆహారం అందిస్తూ అనాథ పిల్లలను దత్తత తీసుకుని వారికి విద్యను అందిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో పుస్తకాల పంపిణీ చేశామని దిశ ఫౌండేషన్ వెల్ఫేర్లో మేడ్చల్ జిల్లాలో మహిళలకు ఏ విధమైన అన్యాయాలు జరిగినా వారికి సహాయం అందించాము. మీ అందరి ఆదరణ అభిమానాలు ఎప్పుడూ ఉండాలని ఏజెంట్లను అసోసియేట్లు కోరారు. మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదములు. జేవీ పిల్లర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అధినేత వేలూరి జ్యోతి మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఈ సక్సెస్ మీట్ దాదాపు మన కంపెనీ స్టార్ట్ చేసి 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలు అడుగు పెడుతున్నాను. దాదాపు మా కస్టమర్స్ 2000 మంది కస్టమర్స్ ఒక 5000 ఎబో ఏజెంట్స్ వీళ్ళందరితో మేము ప్రతి మధ్యతరగతి కుటుంబానికి పేద కుటుంబ వాళ్లకు వాళ్ళ కోరికలు ప్రతి ఒక్కరికి ల్యాండ్ భూమి కొనాలనే ఆశ ఉంటుంది కానీ నెరవేరలేక చాలామంది ఉన్నారు. కానీ మా కంపెనీ జేబీ బిల్డర్స్ అధినేత శ్రీ వేలూరి జ్యోతి మేడం ఆమె కలల మేరకు మేము అందరం సక్సెస్గా ఈరోజు కస్టమర్లు కూడా చాలా ఆనందంగా ఎంతోమంది నిరుపేదల వాళ్ళు కూడా మా కంపెనీలో ప్రతి ఒక్కరూ ఫ్లాట్ తీసుకొని ఈరోజు చాలా సంతోషంగా ఉండి ఇదే విధంగా ఇంకా ముందు ఎన్నో మీడియా మిత్రులందరికీ కృతజ్ఞతలు. ఈరోజు జేవీ బిల్డర్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే కంపెనీ అధినేత గారు వేలూరు జ్యోతి గారు ఈ కంపెనీ స్థాపించి 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని 3వ సంవత్సరం చాలా సక్సెస్ఫుల్గా 8 వెంచర్లు కంప్లీట్ చేస్తూ అంచెలంచెలుగా మధ్యతరగతి కుటుంబం నుంచి కింది స్థాయి వాళ్ళు కూడా కొనుక్కునే విధంగా మార్కెట్ రేట్ కంటే తక్కువ ప్రైస్లో ఈ మనం ప్రాజెక్టులను అందిస్తూ వారి కోరికలు నెరవేర్చే ప్రయత్నంలో సమాజ శ్రేయస్సు కోసం కూడా మనం సంపాదించిన లాభాలతో సమాజానికి ఉపయోగపడే విధంగా ఫౌండేషన్ అని అండ్ దాని ద్వారా మనకు అనాథ పిల్లలకు కానీ ఫౌండేషన్స్కి కానీ ఆర్ఫన్ సెంటర్స్కి కానీ చిల్డ్రన్ అడాప్ట్ చేసుకుని కానీ వాళ్ళ చదువులకి సహాయ సహకారాలు అందిస్తారు. గుడ్ మార్నింగ్ అండి. ఈ యొక్క మీటింగ్ సక్సెస్ మీట్ అన్న మీటింగ్ ఆ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ పార్టీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క సక్సెస్ మీట్ అనేది ఎంతో సహాయ సహకారాలతో సక్సెస్ఫుల్గా నడిపించాం. 3 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నామంటే అసలు నేనే నమ్మలేకపోతున్నాను. ఈ కంపెనీ వెనకాల ఎంతోమంది సహాయ సహకారాలతో మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్టును ఖండిస్తూ హైదరాబాద్లో ఐటీ ఉద్యోగులు ఎక్కడికక్కడ ధర్నాలు నిర్వహించారు. చంద్రబాబు నాయుడును వెంటనే విడుదల చేయాలని ఐటీ ఉద్యోగులు చేస్తున్న ధర్నాల వలన అస్తవ్యస్తంగా స్తంభించింది ట్రాఫిక్. ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి ఐటీ ఉద్యోగులు తలపెట్టిన ధర్నాల వలన హైదరాబాద్ గచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్డు నుండి విప్రో సర్కిల్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైటెక్ సిటీ, కూకట్పల్లి, మియాపూర్, అమీర్పేట్, పంజాగుట్ట, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఫిల్మ్ నగర్ మరియు నానక్రామ్గూడ జంక్షన్లన్నీ ట్రాఫిక్ జామ్ వల్ల ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి. చంద్రబాబు గారిని తక్షణమే విడుదల చేయకపోతే ఐటీ ఉద్యోగులంతా ధర్నాలు చేస్తారని తెలియజేశారు. ఇవి బుల్టెన్ అప్డేట్స్. తిరిగి నెక్స్ట్ బుల్టెన్లో మళ్ళీ కలుద్దాం. అందాక చూస్తూ ఉండండి. నమస్తే.